నెల్లూరు కేంద్రంగా నగర పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్స్ నందు 7వ తేదీ తెలుగుదేశం పార్టీ జోన్ ఫర్ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు. ఈ మేరకు వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్ లో సభా ప్రాంగణం ఏర్పాట్లను నెల్లూరు టీడీపీ నేతలు గురువారం పరిశీలించారు. శుక్రవారం కేవలం ముఖ్య నేతలతో మాత్రమే చంద్రబాబు సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇందులో 5 పార్లమెంటు నియోజకవర్గాల, 35 నియోజకవర్గాల జోన్ ఫర్ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈ సమీక్ష అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న టీడీపీ ఏ వ్యూహరచనలు చేయనుందోనని పలువురు ఊహాగానాలు చేస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే సిటీ నుంచి పొంగూరు నారాయణ పేరు వినిపిస్తుండగా, మిగతా స్థానాల్లో పోటీ చేసేదెవరో, ఇప్పటి వరకు కష్టపడిన వారి పరిస్థితి ఏమిటా అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా కేవలం ముఖ్య నేతలతో మాత్రమే శుక్రవారం నెల్లూరులో జరగనున్న జోన్ ఫర్ సమీక్ష నేతల భవితకు దిశానిర్దేశం చేయనుందనిపిస్తుందని సమాచారం. 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 35 శాసనసభ నియోజకవర్గాల సమీక్ష ఎల్లుండి శుక్రవారం 7వ తేదీ ఉదయం ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్ ఇక్కడ సభలో జరుగుతుంది. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అయితే దీంట్లో ఓన్లీ జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే పార్లమెంట్ అధ్యక్షులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు అంటే ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు 35 మంది, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఇంతవరకే పరిమితం. ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గానికి 60-65 మంది ఉంటారు. 35 నియోజకవర్గాల నుంచి 5 పార్లమెంట్ నుంచి వస్తారు. అంటే రాజంపేట పార్లమెంట్, చిత్తూరు పార్లమెంట్, తిరుపతి పార్లమెంట్, నెల్లూరు పార్లమెంట్, ఒంగోలు పార్లమెంట్. అయితే ఒక్కటి దయచేసి, మిగతా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా బాగా కష్టపడి అందరు చేశారు, అందరూ బాబు గారిని చూడాలా, బాబు గారి స్పీచ్ వినాలా అని ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది బహిరంగ సభ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. రెండోది ఏంటంటే, బాబు గారు వచ్చే దేనికి, మనం పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఇదేమి కర్మ, ఇంటింటికి ఎంతమంది తిరిగారు సమీక్ష చేసేదాన్ని, రెండు హౌస్ మ్యాపింగ్ ఏం చేశారు అని సమీక్ష చేసేదాన్ని, మూడు ఓటర్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏం చేశారో ఆ సమీక్ష చేసేదానికి బాబు గారు వస్తుంది. దయచేసి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా, అపార్థం చేసుకోకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ ఉదయం 9:30 వచ్చి రిజిస్టర్ చేసుకొని, పేర్లు రిజిస్టర్ చేసుకొని, వాళ్ళు ఇస్తారు కార్డ్ ఇస్తారు, అది తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యి సాయంత్రం వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.